ఏంటంటే కేఏ పాల్ గారు మొన్న ఏదో ప్రెస్ మీట్ లో చూశారు, నాకు ట్రెండ్ ఎలా ఉందంటే 100 వచ్చిన ఆశ్చర్యపోకర్లేదండి, 150 వచ్చిన ఆశ్చర్యపోకర్లేదు అన్నాడు. ఆయన ఆశ్చర్యపోకుండానే ఉన్నాడు పాపం. ఆయన నేను చెప్పాను ముందు గతంలో కూడా నేను చెప్పాను ఒకటి, కేఏ పాల్ మమ్మల్ని ఏమన్నాడు ఇటువంటి దోపరుతో మాట్లాడవలసిన అవసరం లేదన్నారు. ఇండస్ట్రీలు కూడా ఉన్నారంటే కృష్ణుడు గారు నేను కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. కొంతమంది వ్యక్తులు కమిడియన్స్ అందరూ వైఎస్ఆర్సీపీ పోయినారు. కమిడియన్స్ కాదండి, ఒక మానవతా దృష్టితో పోనీ మీరు అనుకున్నట్టు మీ దృష్టిలో కమిడియన్స్ ఈరోజు కింగ్స్ అయ్యారు. అది వారు ఇట్లాగా వదిలేస్తాం, ఎలా పడతా మాట్లాడటం. ఇక ప్రత్యేక వెంకన్న గారు అయితే మా చిలకపాటి లగరపాటి చిలకపాటి అని చూపెట్టా ఉంటే చిలక దోషుడు, మరి ఆయన తీసుకుంటారో తీసుకోరు. మేము శివరామ కృష్ణ గారని విజయవాడలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుడికి చెప్పాం, వారు పక్షుల పట్ల బాగా వారు ఎక్కడెక్కడి నుంచో తెప్పిస్తుంటారు బర్డ్స్ని, రాజస్థాన్ నుంచి ఒక చిలక తెప్పించుకున్నాం, మేము ప్రజెంట్ చేస్తాం ఆయనకి. ఈరోజు కారేపల్లిలో చిలక దోషులందరూ మాకు అడ్డుపడి ఊ మాట్లాడినారు, అన్న మాకు అడుగుబెట్టి పోగొట్టుకుంటే మీరు చిలకంటే ఆయన ఇంటికి ఉండడానికి, ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకి తెలియదు. ఈరోజు వెలువడిన అనే గ్రామంలో పశ్చిమ గోదావరి జిల్లాలో అనమాట ఒక తెలుగుదేశం హార్ట్ గోర్ అభిమాని, ఈయన అలా సర్వే చూసి లగడపాటి గారు చిలకపాటి గారు జగడపాటి గారి సర్వే అద్భుతం బ్రహ్మాండంగా వచ్చేస్తుందని చెప్పి నమ్మకంతో ఆయన నాయకుడి మీద ఉన్న విశ్వాసంతో 12 లక్షల రూపాయలు ఆయన పన్నీగా కాసి ఎప్పుడైతే ట్రెండ్ మొదలైందో ఎందుకు పెట్టామంటే లగడపాటి గారి మాటల మీద మాకు నమ్మకం ఉంది అని అనగానే 12 లక్షలు కట్టి ఆయన గుండె పోతుంటే మరణించాడు. సో ఇలాగ ఎన్నో కుటుంబాలు రోడ్డు పడ్డాయి. ఇక వీరు నాకు తెలిసి జోషం చిలక 10 ఎట్లు 2 కరెక్ట్గా చెప్పింది, ఈయన చెప్పిన దాంట్లో ఏది కరెక్ట్గా లేదు. సో ఒక చిలకనిస్తాం, దాన్ని ట్రైనింగ్ తీసుకుని 2024లో చిలక చూసుడిగా వస్తే బాగుంటుందని మా కార్యకర్తలందరూ సలహా. అవునండి, తొడలగొట్టినందుకు పుత్త వెంకన్న గారికి మా తాడేపల్లి మేము వెళ్ళాం, మా ఆఫీసులో వేలాది మంది ప్రజల సమక్షంలో నేను కూడా పుత్త వెంకన్న గారు తొడగొట్టడం మీ సంస్కృతి అయితే విజయానికి నాందిగా మా కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ మేము కూడా కొట్టాం త్వర, అందరూ టెలికాస్ట్ చేశారు. తొడలగొట్టుకోవటం సంస్కృతి కాదండి, ఒక ఎమ్మెల్సీ తొడగొట్టినందుకు మేము ఆ రోజు అన్నాం, మూడు రోజు అప్లికేషన్ ఆఫ్ ఎమ్మెల్సీ వాటిస్ ఎమ్మెల్సీ అని. మరి ఆయన మామూలుగా మాట్లాడలా, చాలా తండాలని మాటలు అవన్నీ వదిలేసేవారు మేము, వాటి గురించి వారు పట్టించుకోం. మేము ఇంకోటి కూడా చెప్పాం, 21 మంది మంత్రులు మా దగ్గర ఇప్పుడు మిర్రర్ టీవీలో ఎక్కడో ఆ ఇంటర్వ్యూ ఉందండి, అది 21 మంది మంత్రుల్లో ఎవరో ఒకళ్ళు ఏదో బొటాబోటీని గెలవచ్చామో కానీ 21 మంది మంత్రులు రాష్ట్ర చరిత్రలో తినమిలగా తుడిచిపెట్టిపోతారని చెప్పాం, అదే జరిగింది. ప్రజలు ఆ ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి, అద్భుతమైన పరిపాలన అందిస్తారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం.